నమస్కారం. జమీందారీ వంశాల్లో ప్రేమ వివాహాలు ఫలించడం చాలా అరుదు. మీ తమ్ముడు గారు మనసిచ్చిన పిల్లను సాదరంగా ఆహ్వానించి ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేయడం మీ గొప్ప మనసుకు నిదర్శనం. మీ కాబోయే తోడికోళ్ల గారు ఎక్కడ పర్వతమ్మ గారు? దిష్టి తగులుతుందని దాచి ఉంచారా? మీరందరూ చూడాలనేగా మిమ్మల్ని పిలిచింది. అమ్మాయిని తీసుకురావడానికి మద్ది గారు వెళ్ళారు. మీరు కూర్చోండి. అరుగో తమ్ముడు గారు వస్తున్నారు. రా తమ్ముడు, రామ్మా. ఏమండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ పిల్లని వెళ్ళిపోమని చెప్పండి. ఏమిటి పార్వతి? ఈ పిల్లకి పవిత్రమైన మన వంశంలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. క్లబ్బుల్లోనూ హోటల్లోనూ నీచంగా డాన్స్ చేసే ఈ మనిషి ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. ఆవేశపడకు పార్వతి, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసండి. మన ఆచార్య గారి పక్కింట్లోనే ఉంటుంది. ఆ మనిషి ఆ బ్రతుకు నాకు తెలుసు కాబట్టే వద్దంటున్నాను. ఇంకెవరేం చెప్పినా నేను వింతలుచుకోలేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా వంశ ప్రతిష్ట కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. మచ్చలేని ఈ వంశం నా కళ్ళ ముందు మలినమైపోతూ ఉంటే నేను చూడలేను. భుజంగం, వెంటనే ఈ అమ్మాయిని బయటికి పంపించు. అలాగే వదిన, తల్లి తర్వాత తల్లిదండ్రి దానివి. నీ మనసు గాయపరిచి నేను సుఖపడలేదు. సుగుణ వెనుక ఇంతటి చీకటి జీవితం ఉందని నాకు తెలియదు. నిజంగా వదిన అడ్డుపడకపోతే నా బ్రతుకు బండలైపోయి ఉండేది. నా చెల్లెల్ని నలుగురులో అవమానిస్తావా? ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను రా. ఏంటనే ఏం జరిగింది? పూజకు అర్థమైంది. నువ్వేం కంగారు పడకు, ఈ పని నాకు వదిలేయి. ఈ శవాన్ని మాయం చేసే బాధ్యత నాది. హలో పోలీస్ స్టేషన్. ఎస్, న్యాయాన్ని కాపాడవలసిన బాధ్యత గల పౌరుడిగా మీకు విషయం తెలియజేస్తున్నాను. జమీందార్ గజపతిరావు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. హత్య? యువర్ ఆనర్, ముద్దాయి సాక్ష్యంలో చెప్పినట్లు ఇది ప్రమాదవశాత్తు జరిగిన హత్య అయితే శవాన్ని ఇంటి పెరట్లో ఎందుకు పాతి పెట్టాడు? శవం కుళ్ళిపోయి గుర్తు తెలియకుండా పోయింది అంటే ఇంతకాలంగా ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలియజేయలేదు? ఈ రోజున నేరం బయటపడిన స్థితిలో తను తాను కాపాడుకోవటానికి ముద్దాయి హత్య చేశానని ఒప్పుకుంటున్నాడే తప్ప ఇది ముమ్మాటికి ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని కోర్టు వారికి విన్నవిస్తూ సదరు ముద్దాయికి ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. హైకోర్టులో బాగా పేరుపడ్డ రాయర్తో మాట్లాడాను. అన్నయ్యని ఇందులో తప్పించాలంటే ఒకే ఒక మార్గం ఉందన్నాడు ఆయన. ఏమిటది భుజంగం చెప్పు. ఆయన దక్కించుకోవడం కోసం ఎంత డబ్బైనా ఇస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. చెప్పు భుజంగం చెప్పు. రేపు నువ్వు కోర్టులో ఒక అబద్ధం చెప్పాలి. చచ్చిపోయిన బలరాముకు నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పాలి. నీ భయం బాధ నాకు తెలుసుకున్నా, కానీ అంతకంటే గత్యంతరం లేదు. నువ్వు బలరాము దగ్గర దగ్గరగా ఉండటం అన్నయ్య చూసి కోపంలో బలరామును కాల్ చేశాడని చెప్పాలి. అలా చెప్తే ఆవేశంలో జరిగిపోయిన చర్య గనక శిక్ష తగ్గుతుందని చెప్పాడు లాయర్. ఎలా చెప్పగలనయ్యా, ఎలా చెప్పగలను? చిక్కు విడిచే ఒక ఆడది తన శీలం మంచిది కాదని 10 మందిలో ఎలా చెప్పగలనయ్యా? చెప్పమ్మా. బలరాముని వారే చంపారు, దానికి కారణం నాకు బలరామ్కి చాలా కాలంగా సంబంధం ఉంది. ఆ రోజు ఆ ఇద్దరిని పడగదిలో చూసిన ఆవేశంలో హత్య జరిగింది వారి చేతుల మీదుగానైనా. దానికి కారకురాల్ని నేను. ఒక మనిషిని పట్టున పెట్టుకుని ఒక దేవుణ్ణి ముద్దాయిగా నిలబెట్టిన పాపిష్టి దాన్ని దౌర్భాగ్యురాలి నేను. పార్వతి
ఏం పతివ్రత శిరోమణి, ఆ రోజు నేను చెడిపోయిన దాన్ని ఈ హాల్లో ఉన్న 10 మందికే తెలిసింది. ఈ రోజు నువ్వు శీలం చెడిన దానివని లోకమంతా తెలిసింది. వదిన గారు, ఎలా ఉంది మేము ఆడించిన నాటకం? మీరు మెచ్చుకున్నా నొచ్చుకున్నా మా కసి తీరింది, కళ్ళు చల్లబడ్డాయి. ఎలా బ్రతుకుతారు? రేపు అన్ని పత్రికల్లో మీ ఫోటో చరిత్ర పడుతుంది. అది చూసిన ప్రతి ఆడది మీ ముఖాన ఉమ్మేస్తుంది. ప్రతి మగవాడు మీ వెనకాల హేళనగా నవ్వుకుంటాడు. ఇంకా భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. సరే, ఈ నాటకాన్ని క్లైమాక్స్ కూడా చూడండి, అది చూసి మీ ఒళ్ళు జలదరించదు కదా. రే బలరాం, కాపాడింది ఒక ప్రాణాన్ని కాదు వీర్రాజు, రెండు ప్రాణాలు. ఈమె గర్భవతి. అయ్యో పిచ్చి తల్లి, ఎందుకింత సాహసం చేశావమ్మా? సిస్టర్, సారీ సార్, ప్రాణం లేని బిడ్డ పుట్టింది. మై గాడ్, లేదు, అలా జరగడానికి వీల్లేదు. ప్రాణం లేని బిడ్డ ఈసారి కూడా పుడితే నా మీనాక్షి తట్టుకోలేదు సిస్టర్. 4 సార్లు గర్భశోకం అనుభవించిన మీనాక్షి ఇంకోసారి ఆ బాధగా తట్టుకోలేదు, ఆ బాధను భరించలేదు. మై గాడ్, సేవ్ మై వైఫ్, సేవ్ మై వైఫ్. బాధపడకండి బాబు గారు, మనుష్యుల్ని హింస పెట్టి క్షోభ పెట్టి ఆనందిస్తాడా దేవుడు? ఇంత చూశారా బాబు, ఇక్కడ బిడ్డల కోసం అలమటిస్తున్న తల్లిని కాదని, అక్కడ బ్రతకడమెలాగా అని బాధపడే తల్లికి కవల బిడ్డల్ని ప్రసాదించాడు. మీ బాధను చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది. ఆ బిడ్డల్లోంచి ఒక బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను. అవును బాబుగారు, ఆ తల్లికి భారమయ్యే బిడ్డ ఈ తల్లికి ప్రాణం అవుతాడు. బాబు, దేవుడే నీ రూపంలో దిగి వచ్చాడనుకుంటా. బాబు, నువ్వు సాయం చేస్తే నా భార్య బ్రతుకుతుందయ్యా, నా మీనాక్షి నాకు దక్కుతుంది బాబు. అలాగే బాబుగారు, తీసుకొస్తాను, ఇప్పుడే తెస్తాను బాబు. తల్లి జీవితంలో ఎంత భయంకరమైన మచ్చ ఉందని రేపు ఈ బిడ్డకు తెలిస్తే నేను పెంచలేను, నేను పెంచలేను. ఈ బిడ్డ నా దగ్గర ఉండడానికి వీల్లేదు, నా దగ్గర ఉండడానికి వీల్లేదు.
వీర్రాజు, నువ్వు చేసిన సహాయానికి జన్మజన్మలకి నీకు రుణపడి ఉంటాను. శీలం చెడ్డ తల్లి బిడ్డగా నా కొడుకు పెరగకూడదు, అందుకే వీడిని నీకు అప్పగిస్తున్నాను. నా బిడ్డని నీ బిడ్డలా పెంచి పెద్ద చేస్తావన్న నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. ఎన్నాళ్ళు ఇలా బాధపడతావు వీర్రాజు? పురుట్లో పోయిన నీ భార్య గురించి కాదు, ఇప్పుడు పుట్టిన ఈ పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించు. కన్న కూతుర్ని, పెంపుడు బిడ్డను పెంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? Reference to your letter dated so and so, we hereby confirm the dispatch of the goods. Rajagopal here. Is it? Very good, very good. నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. Yes, very good news. నా భార్య మగబిడ్డను ప్రసవించిందట. I am very happy.